దొనకొండ మండలంలో గ్రామ సింహాలు పందులు కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. పట్టించుకునే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని ప్రజలు వాపోతున్నారు. అక్కడ అమ్మ మీదిరా, అమ్మ మీది ఏడు పెద్దనా నేడు. నా పేరు వీరసుంతరాయుడు అండి. మాది దొనకొండ మండలం గుట్ట మీద పల్లె అండి. మా ఊరిలో పిచ్చి కుక్కలు ఎక్కువ ఉన్నాయండి. పిచ్చి కుక్కలు పందులు అలాంటివి ఉన్నాయి. మేము సెంటర్ రావాలంటే భయపడుతున్నామండి. నేను రైల్వే ఎంప్లాయీ అండి. నేను ఉదయం లేస్తే డ్యూటీకి వెళ్ళిపోతామండి. పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. నిన్న ఇదే 11 గంటల సమయంలో పిచ్చి కుక్క వచ్చి పిల్లల్ని మూతెంత పీకేసి భయంకరంగా కరిసిందండి. కరిస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక్కుంటే ఇక్కడ పిచ్చి కుక్క మందు లేదండి, లేదని చెప్పారండి. చెప్తే మేము ఇమీడియట్గా కారు మాట్లాడుకుని నసరాపేట తీసుకెళ్ళామండి. నసరాపేటలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇది ప్రొఫెషన్ ఇక్కడ ఎవరు పిచ్చి కుక్కలు పట్టించుకునే లేరు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలండి. పంచాయతీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదండి. చిన్న చిన్న పందులు పిల్లలు అలాంటివి ఉన్నాయండి. పిచ్చి కుక్కలు చిన్న పిల్లల మీద పడి బీభత్సం చేస్తున్నాయండి భయంకరంగా. దాని గురించి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము కోరుతున్నామండి. మాది దొనకొండ మండలము గుట్ట మీద పల్లె అండి గ్రామము. ఇక్కడ గుట్ట మీద పల్లె గ్రామము. అయితే పిల్లోడి వాకిట్లో కూర్చొని ఉన్నాము. అనుకోకుండా సడన్గా పిచ్చి కుక్క వచ్చేసిందండి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇట్లనే జరుగుతుంది. 6 సంవత్సరాల అబ్బాయి, వాడు ఇప్పుడు తినడానికి తాగడానికి కూడా ఏం లేకుండా అయిపోయిందండి. మేమేమో కూల్ చేసుకునే వాళ్ళము, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో వ్యాక్సిన్ లేదని చెప్పారండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలండి? మరి మేము రోజు కూలి చేసుకుని 300 తెచ్చుకునే వాళ్ళం, పిల్లల్ని ఏం చూపించుకోవాలండి? మేము వెళ్ళి ఇప్పుడు వెళ్తే అక్కడికి వెళ్తే 20,000 అయ్యాయండి. ఎవరు మరి పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఎప్పుడు వచ్చి మీరు మరి పిల్లల్ని ఎప్పుడు చూస్తారండి మీరు? మరి మా ఊర్లో కుక్కలు ఇలాగే వస్తున్నాయి, పందులు కుక్కలు ఎక్కువైపోయాయండి. మరి మేమేం చేయాలండి? మరి మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే.